హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్ సో ఈరోజు మనం చూడబోయేటటువంటి అంశం మన భారత రాజ్యాంగంలో షెడ్యూల్స్ అని ఉంటాయి పన్నెండు షెడ్యూల్ ఉంటాయి మొత్తంగా ఒరిజినల్గా వచ్చినటువంటి కాన్స్టిట్యూషన్లో అన్ని షెడ్యూల్స్ లేనప్పటికీ కూడా తర్వాత మిగతా షెడ్యూల్స్ని యాడ్ చేయడం జరిగింది నాలుగు షెడ్యూల్స్ అన్నిట్లో యాడ్ చేశారు అయితే మనకు అందులో తొమ్మిదవ షెడ్యూల్ ఒకటి ఉంది ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సిన్స్ ల్యాండ్ రిఫార్మ్స్ ఈ ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించి భూ సంస్కరణలు అని అంటాం ఎగ్రికల్చర్ అంటే వ్యవసాయం అనేటటువంటిది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి అకార్డింగ్ టు ద షెడ్యూల్ సెవెన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ భూ సంస్కరణలు అమలు చేసేటప్పుడు కొన్ని రాజ్యాంగపరమైనటువంటి చిక్కులు వచ్చాయి ఈ రాజ్యాంగపరమైనటువంటి చిక్కులను తొలగించడానికి గాను ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు తొమ్మిదవ షెడ్యూల్ అని ఒక దాన్ని తయారు చేసి ఆ తొమ్మిదవ షెడ్యూల్లో ఏవైనా చట్టాలను పెట్టినప్పుడు ఈ చట్టాలపైన కోర్టులు ఏ విధమైనటువంటి నిర్ణయాధికారం చేయడానికి వీలు లేకుండా రాజ్యాంగంలో ఈ తొమ్మిదవ షెడ్యూల్ని పెట్టారు తద్వారా వాళ్ళనుకున్నటువంటి భూ సంస్కరణని కొంతవరకు అమలు చేసేటటువంటి ప్రయత్నం చేశారు ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మన దేశంలో భూ సంస్కరణల యొక్క సక్సెస్ రేట్ కేవలం ఆరు శాతంగానే మిగిలిపోయింది కానీ తదనంతర కాలంలో వచ్చినటువంటి ఈ తొమ్మిదవ షెడ్యూల్లో అనేక అంశాలు చేర్చబడ్డాయి ఎప్పుడెప్పుడైతే కోర్టుల తాలూకా జ్యుడిషియల్ రివ్యూ న్యాయ సమీక్ష అధికారం నుంచి ఏవైనా చట్టాలను దూరం చేయాలి అని అనుకున్నప్పుడు అంటే కోర్టులు ఏవైనా విషయాలపైన కేసులను స్వీకరించకూడదని అనుకున్నప్పుడు వాటిని పట్టుకెళ్ళి తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టడం అనేటటువంటిది ఆనవాయితీగా మారింది పంతొమ్మిది వందల డెబ్భై మూడులో వచ్చినటువంటి కేశవానంద భారతి కేసు తర్వాత ఈ రకమైనటువంటి న్యాయ సమీక్ష అధికారానికి లోపల లేనటువంటి చట్టాలను కోర్టు తిరస్కరించినప్పటికీ కూడా ఇప్పటికీ తొమ్మిదవ షెడ్యూల్ తాలూకా ప్రాముఖ్యత అలాగే ఉంది అందులోనే భాగంగా ఈ మధ్యకాలంలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఒక రెండు చట్టాలను తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలి అని కేంద్రానికి అర్జీ పెట్టుకుంది అందులో భాగంగా న్యూస్ పేపర్లో ఈ టాపిక్ వచ్చింది సో ఇన్ దాట్ పర్టికులర్ కంటెక్స్ట్ వీ కెన్ డిస్కస్ దిస్ టాపిక్ అందులో అసలు తొమ్మిదవ షెడ్యూల్ అంటే ఏంటి ఈ ఛత్తీస్గఢ్ వచ్చిన నుంచి వచ్చినటువంటి బిల్లులు ఏంటి అసలు వీటిని ఎందుకు వాళ్ళు తొమ్మిదవ షెడ్యూల్లో పెడదామని అనుకుంటున్నారు తొమ్మిదవ షెడ్యూల్లో పెడితే న్యాయ సమీక్ష అధికారం నుంచి బిల్లులను ఎగ్జామ్ చేయవచ్చా దీనికి సంబంధించినటువంటి ఫేమస్ కేసెస్ అలాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ని మనం ఈరోజు పరిశీలిద్దాం సో వన్ కమ్స్ టు నైన్ షెడ్యూల్ మీకు ఇంత ముందు చెప్పాను కదా ప్రతి అంశము కూడా ఫిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండదు కొన్నిసార్లు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉంటాయి సో కాబట్టి మీరు అనొచ్చు సార్ ఎప్పుడు ఫిలిమ్స్ వాళ్ళగా చెప్తారా మెయిన్స్ కూడా చెప్పండి అని అందుకే కొంచెం మెయిన్స్ టాపిక్స్ కూడా ఈ మధ్య తీసుకుంటున్నాను సో ఇందులో కంటెక్స్ట్ చూస్తే కనుక ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్కి వచ్చిన లేఖ లాంటిది రాశారు ఏంటంటే ఛత్తీస్గఢ్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే జాబ్స్లో ఎస్సీ ఎస్టీ వెనకబడినటువంటి వర్గాలకి డెబ్బై ఆరు శాతం లోకల్ రిజర్వేషన్ని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రకటించింది ఈ రిజర్వేషన్ని ఛత్తీస్గఢ్ హైకోర్టు కొట్టేసింది అయితే దీన్ని ఛాలెంజ్ చేస్తూ ఇప్పుడు వీళ్ళు దీన్ని తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టాలని అంటున్నారు ఒకవేళ ఈ డెబ్బై ఆరు శాతం రిజర్వేషన్ కనుక తొమ్మిదవ షెడ్యూల్లో కనుక పెడితే అప్పుడు ఈ హైకోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ డెబ్బై ఆరు శాతం రిజర్వేషన్ పైన తీర్మానం ఐ మీన్ జడ్జ్మెంట్ ఇచ్చేటటువంటి అవకాశం ఉండదనమాట ఆ కంటెక్స్లో ఈ టాపిక్ మనకు వచ్చింది అయితే ముందుగా అసలు తొమ్మిదవ షెడ్యూల్ అంటే ఏంటి ఇందులో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి చట్టాలను పెట్టచ్చు తొమ్మిదవ షెడ్యూల్లో భాగంగా ఏవైనా కొన్ని చట్టాలను కనుక పెడితే కోర్టులు వాటిపైన నిర్ణయాలు చేయడానికి వీల్లేదు అంటే తొమ్మిదవ షెడ్యూల్లో ఉంటే నువ్వు పట్టుకెళ్ళి దాని మీద వేసావు అనుకోండి కోర్టులు స్వీకరించడానికి కానీ కోర్టులు వాటిపైన నిర్ణయాలు చేయడానికి కానీ అధికారం ఉండదు కోర్టులకి అంటే న్యాయ సమీక్ష అధికారం నుంచి న్యాయ సమీక్ష అధికారం నుంచి తప్పించుకోవాలని అనుకున్నప్పుడు తొమ్మిదవ షెడ్యూల్ని ఒక సాధనంగా ప్రభుత్వాలు వాడచ్చు ఒకవేళ ఆ విషయం కనుక మంచిదైతే అందరూ ఆహ్వానిస్తాం ఒకవేళ చెడ్డదైతే దాని మీద మళ్ళీ కొన్ని పరిశీలనలు అనేటటువంటివి జరుగుతాయి ఇది పంతొమ్మిది వందల యాభై ఒకటి మొట్టమొదటిసారి భారత రాజ్యాంగాన్ని సవరించి ఈ తొమ్మిదవ షెడ్యూల్ని తీసుకురావడం జరిగింది ఆ సందర్భంలో పదమూడు చట్టాలను తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చారు తదనంతర కాలంలో దాదాపుగా రెండు వందల ఎనభై నాలుగు చట్టాలు ఈ తొమ్మిదవ షెడ్యూల్లో ఇప్పటి వరకు ఉన్నాయి అయితే ఈ తొమ్మిదవ షెడ్యూల్కి సంబంధించి ఫస్ట్ అమెండ్మెంట్లో ఆర్టికల్ థర్టీ వన్ బి అలాగే ఆర్టికల్ థర్టీ వన్ ఏ అనేటటువంటి వచ్చాయి ఇందులో ఏంటంటే కొన్ని చట్టాలను న్యాయ సమీక్ష అధికారం నుంచి తొలగించవచ్చు అనేటటువంటిది థర్టీ వన్ ఏలో ఉంటే థర్టీ వన్ బిలో కొన్ని చట్టాలకు ఏమంట మనం షీల్డ్ అంటే కొన్ని చట్టాలకు మనం రక్షణ కల్పించవచ్చు అవి థర్టీ వన్ బిలో ఉంటాయి సో ఆ రకంగా థర్టీ వన్ బికి రెట్రోస్పెక్టివ్ ఆపరేషన్ అంటే గతంలో ఉన్నటువంటి చట్టాలకు కూడా థర్టీ వన్ బి వర్నింగ్ ఐ మీన్ థర్టీ వన్ బి ఏమంట మనం గతంలో చేసినటువంటి చట్టాలకు కూడా థర్టీ వన్ బి వర్తించేటట్టుగా రాజ్యాంగాన్ని సవరించారు అంటే పంతొమ్మిది యాభై ఒకటి ముందు ఏవైనా చట్టాలు ఉంటే వాటికి కూడా ఇది వర్తిస్తుంది అనమాట అలాగే ఆర్టికల్ థర్టీ వన్ బి ఎక్స్క్లూడ్స్ జ్యుడిషియల్ రివ్యూ అంటే ఆర్టికల్ థర్టీ వన్ బి కింద ఏవైనా విషయాలు చెప్తే న్యాయ సమీక్ష చేయడానికి కోర్టులకి అధికారం ఉండదు సో కాబట్టి సుప్రీంకోర్టు నైన్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి విషయాలు ఈ ఆర్టికల్ థర్టీ వన్ బిలో చెప్పినట్టుగా కుదరదు అని చెప్పి తర్వాత జడ్జ్మెంట్ ఇచ్చింది అంటే న్యాయ సమీక్ష అధికారం అనేటటువంటిది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సో ఈ ప్రాథమిక నిర్మాణాన్ని మార్చడానికి హక్కు లేదు సో థర్టీ వన్ బీలో పెట్టినప్పటికీ కూడా న్యాయ సమీక్ష అధికారం పోదు అని చెప్పి సుప్రీంకోర్టు దాని మీద తీర్పిచ్చింది అది వేరే విషయం అనుకోండి మనం దాని గురించి కూడా మాట్లాడదాం అయితే ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఏం జరిగిందంటే ఆ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి అసెంబ్లీ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలకు ఎస్టీలకు ఓబీసీలకు డెబ్బై ఆరు శాతం స్థానిక రిజర్వేషన్ కల్పించింది అయితే డెబ్బై ఆరు శాతం స్థానిక రిజర్వేషన్ని ఒప్పుకోరు ఎందుకంటే యాభై శాతం రిజర్వేషన్ దాటకూడదని చెప్పి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉంది మనకి అయితే ఆ రాష్ట్ర గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఈ బిల్స్ని అప్రూవ్ చేయాల అంతేకాకుండా ఆ రాష్ట్ర హైకోర్టు ఈ బిల్స్ని తిరస్కరించింది ఇప్పుడు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఏం చేస్తోందంటే ఈ బిల్స్ని పట్టుకెళ్ళి తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టండి అలాగే ప్రెసిడెంట్ దీన్ని ఆమోదించమని చెప్పండి ప్రెసిడెంట్ ఆమోదిస్తే ఇంక గవర్నర్కి అధికారం ఉండదు దాని మీద సో కాబట్టి ఆ బిల్ పాస్ అవుతుంది అలాగే తొమ్మిదవ షెడ్యూల్లో పెడితే హైకోర్టు ఆ ఆర్డర్ని క్వాష్ చేసింది కాబట్టి హైకోర్టుకి దాని మీద నిర్ణయం చేసేటటువంటి అధికారం ఉండదు తద్వారా ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఆ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులకి డెబ్బై ఆరు శాతం రిజర్వేషన్స్ అనేటటువంటివి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే దిశగా అడుగులు పడతాయి అయితే ఇవన్నీ కూడా బ్యాడ్ ప్రెసిడెంట్స్ ఇప్పటికే తమిళనాడులో సిక్స్టీ నైన్ పర్సెంట్ ఉంది మన తెలంగాణలో కూడా ఇంట్రడ్యూస్ చేశారు ఈ మధ్యకాలంలో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ సో ఇలాంటివన్నీ కూడా బ్యాడ్ ప్రెసిడెంట్స్ అంటే టూ మచ్ ఆఫ్ రిజర్వేషన్స్లో కూడా కొంత సమాజంలో కొంత వ్యతిరేకత అనేటటువంటిది వచ్చే అవకాశం ఉంది సో దీనికి సంబంధించి అసలు తొమ్మిదవ షెడ్యూల్లో ఎందుకు పెట్టాలి అని చెప్తే మీకు ఆల్రెడీ చెప్పాను తొమ్మిదవ షెడ్యూల్లో కనుక ఏదైనా చట్టాన్ని పెడితే వాటి మీద కోర్టులు నిర్ణయాధికారం చేయలేవు పాయింట్ నెంబర్ వన్ సో కాబట్టి ఎప్పుడైతే ఈ తొమ్మిదవ షెడ్యూల్లో ఈ ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి చెందినటువంటి ఈ చట్టాన్ని కనుక పెడితే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చెప్తున్నటువంటి వెనకబడినటువంటి వర్గాలకు న్యాయం చేసేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు నిజంగా న్యాయం కోసమా ఎన్నికల్లో ఓట్ల కోసమా అది కూడా గుర్తించాలి కదా మనం అలాగే ఈ రాష్ట్రానికి చేస్తే అన్ని రాష్ట్రాలు మొదలెడతాయి అన్ని రాష్ట్రాలకి ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలకి ఓట్లు పడతాయి అప్పుడు అది స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ని అలాగే డెమోక్రసీకి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం కాదు అవన్నీ అలాగే ప్రీవియస్లీ హైకోర్టు అసలు దీన్ని కొట్టేసింది గతంలో యాభై ఎనిమిది శాతం పెట్టారు అప్పుడు అప్పుడే కొట్టేసింది ఇంకా డెబ్బై ఆరు శాతం ఒప్పుకుంటుందా యాభై ఎనిమిది శాతమే యాభై శాతం కన్నా ఎక్కువ జనరల్గా యాభై శాతం కన్నా మెన మించకూడదని చెప్పి మన కొన్ని కమిటీలు అలాగే సుప్రీంకోర్టు జడ్జిమెంటు చెప్తోంది ఈ మధ్యకాలంలో అలాగే టూ అమెండ్మెంట్ బిల్స్ వర్ పాస్డ్ బై స్టేట్ అసెంబ్లీ టూ ప్రొవైడ్ సెవెంటీ పర్సెంట్ కోట అంటే రెండు అమెండ్మెంట్ బిల్ని పెట్టి డెబ్బై ఆరు శాతం కోటా లోకల్ పీపుల్కి ఇవ్వాలని చెప్పి తీర్మానం చేశారు ఛత్తీస్గఢ్ అసెంబ్లీలో ఇప్పుడు దీన్ని అప్రూవల్ చేయడానికి తొమ్మిదవ షెడ్యూల్ వాడుకోవాలని అనుకుంటున్నారు సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేయదు గుర్తుపెట్టుకోండి అలాగే ఎగ్జామ్షన్స్ ఫ్రమ్ జ్యుడిషియల్ స్కూటిని అంటే ఒకవేళ ఏదైనా చట్టాన్ని గనక న్యాయ సమీక్ష అధికారం నుంచి మనం పక్కకి పంపాలంటే అవకాశం ఉందా ఒకసారి కనుక మనం చూస్తే ఎగ్జాంషన్స్ కేశవానంద భారతి కేసు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో వచ్చింది ఆ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి గోలక్నాథ్ కేసులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని ఊ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేటటువంటి ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది బేసిక్ స్ట్రక్చర్ అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే ఏంటి తెలియదు సుప్రీం సుప్రీంకోర్టుకి తప్ప సో ఏదైనా సుప్రీంకోర్టు కావాలని అనుకున్నప్పుడు అందులో ఆ యొక్క పదాలను బేసిక్ స్ట్రక్చర్లో వేస్తూ ఉంటుంది నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ బేసిక్ స్ట్రక్చర్కి వ్యతిరేకంగా ఉందని కొట్టేశారు బేసిక్ స్ట్రక్చర్ ఏంటి ఎవడికి సుప్రీం సుప్రీంకోర్టుకి తప్ప సో కాలానుగుణంగా దాన్ని ఒక నిర్వచనం అనేటటువంటిది మారుతూ ఉంటుంది అయితే సుప్రీంకోర్టు ఇక్కడ ఏం చెప్పిందంటే రాజ్యాంగాన్ని సవరించేటటువంటి హక్కు పార్లమెంటుకు ఉన్నది ఖచ్చితంగా కానీ పార్లమెంటుకి కూడా ప్రాథమిక నిర్మాణం అంటే రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చేటటువంటి హక్కు లేదు అంటే కోర్టుకు తప్ప ఎవడికి తెలీదు సో కోర్టుకి ఏదైనా కొంత అన్ రీజనబుల్ అని అనిపిస్తే లేదా నచ్చకపోతే దాన్ని బేసిక్ స్ట్రక్చర్లో పెట్టి పార్లమెంట్ చేసినటువంటి చట్టాలని కొట్టేయచ్చు అంటే దాని అర్థం న్యాయ సమీక్ష అధికారం పార్లమెంట్ చట్టాలు చేసినప్పటికీ కూడా పోయినట్టా పోలేదు ఉంది బేసిక్ స్ట్రక్చర్ రూపంలో అంతే కదా సో కాబట్టి ఇది అలాగే వామన్ రావు కేసు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కూడా ఏం చెప్పారంటే పంతొమ్మిది వందల డెబ్భై మూడుకు ముందు చేసినటువంటి రాజ్యాంగ అన్నీ కూడా వ్యాలిడ్ అయితే దాని తర్వాత చేసినటువంటివన్నీ కూడా న్యాయ సమీక్ష అధికారానికి లోబడే ఉంటాయి తప్ప దాన్ని దాటడానికి స్కాన్స్ లేదు అంటే ఆ ప్రకారంగా థర్టీ వన్ ఏ థర్టీ వన్ బి న్యాయ సమీక్ష అధికారంలోకి వస్తాయా రావుగా ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కదా అవి చేశారు మరి ఈ వామన్ రావు జడ్జ్మెంట్ ప్రకారం అమెండ్మెంట్స్ విచ్ వర్ మేడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ బిఫోర్ ఆర్ వ్యాలిడ్ అంటే ఇవి రెండు వ్యాలిడేగా థర్టీ వన్ ఏ థర్టీ వన్ బి ద కాన్స్టిట్యూషన్ అండ్ ద కాన్స్టిట్యూషనల్ బట్ దోస్ విచ్ ఆర్ మేడ్ ఆఫ్టర్ ద స్టేట్ ఆర్ ఓ ఆర్ ఓపెన్ టు బీయింగ్ ఛాలెంజ్డ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనాలిటీ అంటే అవి వ్యాలిడ్ థర్టీ వన్ ఏ థర్టీ వన్ బి వ్యాలిడ్ కానీ వీటిల్ని కూడా ప్రశ్నించాలి అని అనుకుంటే ప్రశ్నించవచ్చు ఒకవేళ ఎవరైనా దీని మీద వేస్తే వాటిని కూడా ప్రశ్నించవచ్చు అర్థమవుతుందా సో దట్స్ వన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే ఇప్పుడు ఒకవేళ కోర్టు తలుచుకుంటే థర్టీ వన్ బిఏ థర్టీ వన్ బి ఏదైతే ఉందో ఈ రెండింటిని కూడా తీసేయచ్చు అలాగే ఐఆర్ కోలోవస స్టేట్ ఆఫ్ తమిళనాడు రెండు వేల ఏడులో కూడా ఏం చెప్పిందంటే ప్రతి చట్టాన్ని కూడా ఆర్టికల్ పద్నాలుగు పంతొమ్మిది ఇరవై ఒకటి ఈ మూడింటి ఆధారంగా మనం స్క్రూటినీ చేయాలి అంటే ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి చట్టాలనేవి కూడా ఉపేక్షించరాదు ప్రాథమిక హక్కులకు లోబడే ఉండాలి చట్టాలు సో ఈ మూడిటిని ఆధారంగా చేసుకుని స్క్రూటినీ చేయాలని చెప్పింది దీంతోపాటు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పిందండి కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ఎనీ లా అండర్ నైన్త్ షెడ్యూల్ అంటే తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టినటువంటి ఏ రాజ్యాంగ సవరణ చట్టమైనా లేదా రాజ్యాంగ చట్టమైనా కూడా గతంలో సుప్రీంకోర్టు ఒప్పుకుని ఉండి ఉంటే భవిష్యత్తులో ఆ కేసుని మళ్ళీ స్వీకరించరాదు ఇది వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ అండ్ ఇది ఎగ్జిక్యూటివ్కి ఫేవర్ అవుతుంది మళ్ళీ చెప్తున్నాను రాజ్యాంగ చట్టానికి సంబంధ రాజ్యాంగంలో ఇచ్చినటువంటి చట్టాలకు సంబంధించి తొమ్మిదవ షెడ్యూల్లో ఉన్నటువంటి వాటిని కోర్టులు ఇప్పటికే అప్రూవ్ చేసి ఉండి ఉంటే వాటిని మళ్ళీ కోర్టులో ఛాలెంజ్ చేయడానికి అవకాశం లేదు సో ఇది కోర్టు మనకి చెప్పినటువంటి ఒక విషయం సో దీని ప్రకారంగా మీరు ఆలోచించండి థర్టీ వన్ ఏ థర్టీ వన్ బి ఏ సందర్భంలో అయినా ఒప్పుకుని ఉండి ఉంటే ఇప్పుడు వీటిని మళ్ళీ ఛాలెంజ్ చేయడానికి ఉందా దీని ప్రకారం లేదు కానీ గతంలో చూసిన వామన్రావు కేసు ప్రకారం ఉంది కానీ ఈ జడ్జ్మెంట్ ప్రకారం ఉండదు సో ఇట్స్ ఎ వెరీ కాంప్లికేటెడ్ కాన్స్టిట్యూషనల్ లా ప్రాసెస్ అనమాట సో దీనిపైన ఎవరైనా కేస్ వేస్తే ఒకసారి మళ్ళీ వాదోపవాదాలు వినాలి మనం సో దీనికి సంబంధించి రెండు వేల పద్దెనిమిదిలో క్వశ్చన్ ఇచ్చారు ఇట్ ఈస్ వెరీ మచ్ రిలేటెడ్ టు ద నైన్త్ షెడ్యూల్ సో అందుకే తీసుకొచ్చాను ఆన్సర్ చెప్పండి అలాగే కోయల్హో కేసులో ఏం జరిగింది ఈ సందర్భంలో రాజ్యాంగంలోని ప్రాథమిక లక్షణాల్లో న్యాయ సమీక్ష కీలకమైందని మీరు చెప్పగలరా రెండు వేల పదహారులో వచ్చినటువంటి మెయిన్స్ క్వశ్చన్ ట్రై టు రైట్ ద ఆన్సర్ సో ఇది నైన్త్ షెడ్యూల్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఇందులో ఎలా అయినా కూడా క్వశ్చన్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది సో బీ ప్రిపేర్డ్ థ్యాంక్ యూ లెట్ అస్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్